తన పిఠాపురంలో దేవతల విగ్రహాలు విధ్వంసానికి గురవకని అలాంటి వాడే ఉన్న చేశాడని సరే అటు ఇటు చేసి ఒక పిచ్చివాడు చేశాడని చెప్పారు ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సరే 219 దేవాలయాల్లో కూడా పిచ్చివాళ్ళే చేశారు విధ్వంసాలు రాముడి తల కూడా నరికింది పిచ్చివాడే నరికాడు అతన్ని తిట్టించాలన్న ఉద్దేశం కాదు అంటే ఒక నాయకుడిగా ఇఫ్ యు ఆర్ హెడింగ్ ఎ స్టేట్ ఒక రాష్ట్రాన్ని ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని శాంతి భద్రతలని అభివృద్ధిని ఒక ముఖ్యమంత్రి చేతిలో పెడితే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కర్ని పట్టుకోలేదు ఒక్కర్ని అందరి పిచ్చి వాళ్ళు చేశారు అంటే ఏం చెప్పాలని సగటు హిందూకి సనాతన ధర్మాన్ని పాటించే ఎవరికైనా సరే ఒక కోపం తెప్పించాలి అని వేరే మతస్థుల మీద ఆ కోపం తెప్పించి మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి గొడవలు పెట్టుకుంటే ఓట్లు చీలిపోతాయి అప్పుడు మళ్ళీ ఇంకోసారి రావచ్చు ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన భారతదేశం ఎక్కడో యూకేలో దేవాలయాలు విధ్వంసం చేశారు అమెరికాలో విధ్వంసం చేశారు ఇంకో చోట పాకిస్తాన్లో హిందువుల మీద దాడులు జరుగుతాయి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతాయి హిందువులనేది భారత విశ్వంలోనే ప్రపంచవ్యాప్తంగా హిందువులనే వాళ్ళు గ్లోబల్ మైనారిటీస్ ఒక భారతదేశంలో తప్ప అడపదడపేది కొంచెం పర్సంటేజ్ బాలీలో ఉన్నారేమో కొద్దిగా నేపాల్లో కానీ హిందువులనే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలు విదేశాల్లో కూడా దేవాలయాలు విధ్వంసం చేస్తే చూస్తూ కూర్చొని హిందువులకు ఆయువు పట్టైన ఇక్కడ కూడా సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశంలో కూడా 219 హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఈ వైసీపీ చచ్చు ప్రభుత్వం నేను ఒకటే ప్రాధాన్యత ఇస్తున్నాను జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా బిగించేది లా అండ్ ఆర్డర్ పరిస్థితి పిచ్చి కూతలు గాని పిచ్చి వేషాలు గాని ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే అన్ని సవ్యంగా ఉంటాయి అడ్డగోలుగా వచ్చి మన కాకినాడ ఎమ్మెల్యే లాగా అడ్డగోలుగా వచ్చి రోజుకి 2 కోట్ల మట్టి తోరుకెళ్ళరు మాట్లాడితే నేను రెచ్చగొడితే భవిష్యత్తులో ఏం చేస్తానో వైసీపీ వాళ్ళకి చేసి చూపిస్తాను మాట్లాడి వాగే ప్రతి ఒక్క వైసీపీ గుండాగాళ్ళకి కూడా చెప్తా ఉన్నా ప్రతి వైసీపీ క్రిమినల్ కూడా చెప్తున్నా మీరు చాలా బెదిరింపులు చేస్తారు సగటు మనుషుల్ని గ్రామ సచివాలయాల్లో ఒంటరి ఆడపిల్లల్ని వేధిస్తున్నారని చాలా ఒకటే వస్తా ఉన్నాయి వార్తలు మీరు అలాంటి కనుక చేయగలిగారా అలాంటి చేశారా వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి తాట తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టాను మీరు చాలా జాగ్రత్తగా ఉన్నాను మీరు ఎవడు ఏ తప్పులు చేసినా సరే మీరు ఇదే గుర్తుపెట్టుకోండి లిస్ట్ తీసుకోండి ఏ ఊర్లో ఎవరెవరు ఏం తప్పులు చేశారు ఎవరు ఇబ్బంది పెట్టారు మీ లిస్టు తీసుకోండి రెడీ చేయండి ప్రతి ఊర్లో జనవాణి కార్యక్రమం పెడతాను నాకు ఇవ్వండి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను పిలుద్దాం రెవెన్యూ వ్యవస్థను పక్కన పిలుద్దాం పారాలీగల్ వ్యవస్థను పిలుద్దాం కూర్చోబెట్టి అక్కడికక్కడే న్యాయం చేద్దాం ప్రజాకోర్టులు నిర్వహిద్దాం అందుకని నేను ఇవ్వగలిగేది చాలా భద్రతతో కూడిన ప్రభుత్వం అభివృద్ధి పదంతో కూడిన ప్రభుత్వం నేను ఈరోజు చెప్తున్నాను ఈసారి చాలా బలమైన పోరాటం చేస్తాను జనసేన చాలా బలంగా చేస్తాను